కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజావేదిక బడ్జెట్ ను నిరసిస్తూ సిఐటియు ఆల్ ఇండియా పిలుపు మేరకు గుంటూరు జిల్లా పెదనందిపాడు కొల్ల వెంకయ్య విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కూకుమాను నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టి మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఆరోపించారు. కార్మిక సంక్షేమ బోర్డులన్నిటిని రద్దు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కమిటీ కార్యదర్శి కె ఆదినారాయణ కౌలు రైతు సంఘం శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు రైతులకు నష్టం కలిగించే బడ్జెట్ రైతు రైతులకు గాని ఎక్కడ కూడా బడ్జెట్ లో ఆశాజనకంగా నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఆరోగ్య రంగానికి రాబోయే ఆరేళ్లకి 64,000 కోట్ల రూపాయలు పెంచినట్టుగా చెప్తా ఉన్నారు. బడ్జెట్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ప్రభుత్వం రాబోయే ఆరేళ్ల కేటాయించినటువంటి డబ్బుల్ని గొప్పగా మేము 64,000 కోట్ల రూపాయలకి వైద్యానికి అదేవిధంగా ఆరోగ్యానికి కేటాయించామని చెప్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటిది. దీంతో పాటు కార్మికులకు సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంగన్వాడీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఐసిడిఎస్ నిధులు కేటాయింపు కూడా 30% దాదాపు తగ్గించినటువంటి పరిస్థితి ఉంటా ఉంది. అదేవిధంగా కార్మిక సంక్షేమానికి సంబంధించిన నిధులు మొత్తం కోత పెట్టినట్టు పరిస్థితి ఉంటా ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా గతంలో గొప్పలు చెప్పుకుంటా ఉంది మేము ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించామని చెప్పేసి. ఇప్పుడు ఉపాధి హామీకి నిధులు కూడా కోత పెట్టేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా బడ్జెట్ లో కేటాయించరాదు. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తా ఉన్నారు, కేటాయించరా. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రజల కష్టార్జితంతో కట్టినటువంటి పన్నులతో నిర్మించుకున్నటువంటి సంస్థల్ని కారు చౌకగా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అమ్మటం కోసం చెప్పేసరి మొత్తం రెడీ చేసుకుంది. దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని అమ్మి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్పేసరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మొత్తం కూడా ముందు వెళ్ళాలి చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం